ఢిల్లీ మెట్రో కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారుతోంది. నిత్యం ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటోంది. ఈ మధ్య కాలంలో ఢిల్లీ మెట్రోలో వెళ్లే కొందరు ప్రయాణికులే ఇందుకు కారణమవుతున్నారు. వింత వింత చేష్టలతో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ప్రేమ జంటలైతే చుట్టూ జనం ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి రొమాన్స్ చేశారు. తాజాగా ఇద్దరు యువతులు ఢిల్లీ మెట్రో రైల్లో గొడవ పడ్డారు. నువ్వానేనా అన్నట్లుగా తిట్టుకున్నారు. పక్కనే ఉన్నవారు ఆపేందుకు ప్రయత్నించినా అస్సలు తగ్గలేదు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన ఫైటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ మెట్రోలో ఇటీవల ఇద్దరు యువతులు గొడవ పడ్డారు. కారణమేంటో తెలియదు గాని అందరి ముందే బూతులు తిట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి మరో యువతికి తన చెప్పుని చూపించింది. మరో యువతి నేనేం తక్కువ కాదంటూ తన చేతిలో ఉన్న వాటర్ ఫ్లాస్క్తో దాడికి ప్రయత్నించింది. కొట్టేసుకున్నావు రా అన్నట్టుగా కదులుతున్న మెట్రోలో ఎదురెదురుగా నిలబడి దారుణంగా తిట్టుకున్నారు. అక్కడే కూర్చునున్న కొందరు మహిళలు ఆపేందుకు ప్రయత్నించినా ఎంతకు వినలేదు. ఘర్షణ పడేందుకు ప్రయత్నించారు. చేతిలో ఉన్న వాటర్ ఫ్లాస్క్లోని నీళ్లు గొడవ పడ్డ యువతిపై పోసేసింది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరో యువతి కూడా రెచ్చిపోయి దాడి చేసేందుకు ప్రయత్నించింది. అదే మెట్రోలో ప్రయాణిస్తున్న ఒకరు ఈ తతంగాన్నంతా వీడియో తీశారు. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు యువతుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్లో ఇలా దారుణంగా దుర్భాషలాడతారా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకొందరైతే ఢిల్లీ మెట్రోలో ఎక్కితే చాలు, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి, వాటిని చూసిన వారికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా ఇలాంటి వారి వల్ల మిగతా ప్రయాణికులకు ఇబ్బందే. ఢిల్లీ మెట్రో కూడా నిబంధనలు పాటించకపోతే, ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించింది. అయినా తాజాగా ఈ ఘటన జరగడంతో చర్చనీయాంశమైంది. మరి సదరు యువతులపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.